మనం ఎలాంటి లోన్ తీసుకోవాలన్నా కూడా క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. ఆ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే మనకు లోన్స్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. కనుక మన ఫైనాన్షియల్ లైఫ్ని ఇంతలా ప్రభావితం చేస్తున్నా ఈ క్రెడిట్ స్కోర్ అంటే అసలు ఏంటి, దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఆ రిపోర్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంతకీ ఈ క్రెడిట్ రిపోర్ట్లో ఏముంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఈ క్రెడిట్ స్కోర్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాయి, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలపబోతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది, కనుక ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో క్లిక్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిగా అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ అనేది 3 అంకెల ఒక నెంబర్. ఈ నెంబర్ అనేది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే ఒక వ్యక్తి ఫైనాన్షియల్ హెల్త్ని జడ్జ్ చేస్తారు. ఈ క్రెడిట్ స్కోర్ని క్రెడిట్ బ్యూరోస్ ఇష్యూ చేస్తాయి. మనం ఉపయోగిస్తున్న బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు అనేవి మనం ఎంత డబ్బు లావాదేవీలు చేస్తున్నాం, మనం ఏ లోన్లను గతంలో తీసుకున్నాం, అలాగే ప్రస్తుతం కడుతున్నాం వంటి ఇలాంటి సమాచారం మొత్తాన్ని ఈ క్రెడిట్ బ్యూరోలకు ఇస్తాయి. ఇవే కాదు, మన లోన్ అకౌంట్స్ పూర్తి విషయాలను, వాటికి ప్రతి నెల కట్టే ఈఎంఐ డీటెయిల్స్లను, క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని, వాటిపై మనం ప్రతి నెల ఎంత పేమెంట్ చేస్తున్నాము, మొత్తం నెల చివరికి గాను అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత, ఎన్ని రోజులుగా గాను ఈ అవుట్ స్టాండింగ్ వచ్చింది, గతంలో ఉన్న లోన్లను మనం ఎలా కట్టాం, ఏమైనా స్కిప్ చేసామా, ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని స్పష్టంగా మన బ్యాంకులు ఈ క్రెడిట్ బ్యూరోలకు ఇస్తాయి. దాంతో ఇవి ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని ఉపయోగించుకొని దాన్ని బట్టి మన క్రెడిట్ స్కోర్ అనేది ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తాయి. ఇక ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే మంచిది? ఈ క్రెడిట్ స్కోర్ అనేది మనం ముందు చెప్పుకున్నట్లే ఒక 3 అంకెల నెంబర్. ఇది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఈ నెంబర్ మీద ఎంత పెద్దదైతే అంత మంచిది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎవరికైతే క్రెడిట్ స్కోర్ అనేది 750 కంటే ఎక్కువ ఉంటుందో వారికే అన్ని బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు అనేవి లోన్లను ఇచ్చేలా నిర్ణయించారు. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ అనేది 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా మెరుగ్గా ఉందని అర్థం. అలాగే మీరు నమ్మదగిన రుణగ్రహీత అని అర్థం. మీకు కనుక 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు చాలా సులభంగా క్రెడిట్ కార్డులు అనేవి లభిస్తాయి. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే లోవర్ స్కోర్ ఉన్నప్పుడు కూడా ఈ లోన్లు కార్డ్స్ అనేవి వస్తుంటాయి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ అనేది 600 నుంచి 699 మధ్యలో ఉన్నట్లయితే, మీరు సకాలంలో తీసుకున్న లోన్లు అనేవి చెల్లించట్లేదు అని, అలా చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారని అర్థం. కనుక ఇలాంటి వారిని బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు రిస్క్ కస్టమర్లుగా భావించి వీరికి లోన్లను ఇవ్వడానికి వెనకడుతుంటాయి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ అనేది 350 నుంచి 599 మధ్యలో ఉన్నట్లయితే, మీరు అసలు సమయానికి లోన్లు చెల్లించట్లేదని అర్థం. అలాంటి వారికి బ్యాంకులు, లోన్లు, సంస్థలు పూర్తి దూరంగా ఉంటాయి. కనుక క్రెడిట్ స్కోర్ అనేది 750 పైబడి ఉండటం ఉత్తమం. కొన్నిసార్లు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ సైతం మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వస్తుంటాయి. ఇక ఈ క్రెడిట్ స్కోర్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకునేందుకు ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కంటే కూడా మీకు సింపుల్గా ఉండే ఒక విధానాన్ని చెప్తాను, అదే పైసా బజార్ ద్వారా. మీరు పైసా బజార్ ద్వారా చెక్ చేసుకునేందుకు దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఉంచుతాను. మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు కేవలం మీ పేరు, మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబర్ ఇలాంటి మరికొన్ని డీటెయిల్స్ ఇచ్చి మీ క్రెడిట్ స్కోర్ని సులభంగా, అది కూడా ఉచితంగా పొందవచ్చు. మిగతా వాటికంటే పైసా బజార్ అనేది ఎందుకు క్రెడిట్ స్కోర్ విషయంలో కాస్త మెరుగ్గా ఉంది అని చూసినట్లయితే, వీరు క్రెడిట్ స్కోర్ని మంత్లీ అప్డేట్లో మనకిస్తారు. అలాగే మన క్రెడిట్ స్కోర్ అప్డేట్స్ని వాట్సాప్లో కూడా పంపిస్తుంటారు. ఇక వీరు ఇచ్చే ఈ క్రెడిట్ రిపోర్ట్ అనేది మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు ఈ ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ అనేది ఆల్ క్రెడిట్ బ్యూరోస్ నుంచి వస్తుంది. సో వీరికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఉపయోగించుకోండి. మనం క్రెడిట్ స్కోర్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అనేది మన క్రెడిట్ స్కోర్పై ఎలాంటి ప్రభావం చూపించదు. కొందరు ఇలా పదే పదే చెక్ చేసుకుంటుంటే మన క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది అంటారు, అది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇక ఈ క్రెడిట్ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, క్రెడిట్ కార్డ్ రిపోర్ట్లో మన పర్సనల్ డీటెయిల్స్తో పాటు క్రెడిట్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. అయితే ఈ క్రెడిట్ ఫ్యాక్టర్స్ ఏమిటనే విషయానికి వస్తే, రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్, టైప్స్ ఆఫ్ క్రెడిట్, లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ ఎంక్వైరీస్ అనే ఫ్యాక్టర్స్ ఉంటాయి. మొదట రీపేమెంట్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, మనం ఇంతకుముందు ఎప్పుడైతే ఎక్కడైతే లోన్ తీసుకుంటామో ఆ లోన్ని మనం ఆన్ టైంలో కట్టామా లేదా, లేదంటే టైం దాటిన తర్వాత కట్టామా అనే హిస్టరీ మొత్తం ఇందులో ఉంటుంది. అయితే మనం ఎలా కడుతున్నాం అనే దాన్ని బట్టే మనకు క్రెడిట్ స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక రెండోది క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్. మనకు క్రెడిట్ కార్డులో ఉండే లిమిట్లో నెలకి 30% మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఒకవేళ మన క్రెడిట్ కార్డ్ లిమిట్ 100,000 ఉంటే నెలకి 30,000 మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా 30% కంటే ఎక్కువ డబ్బుని కనుక క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేస్తే
మనకు క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఇక మూడవది టైప్స్ ఆఫ్ క్రెడిట్. అయితే లోన్స్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి సెక్యూర్డ్ లోన్, రెండవది అన్సెక్యూర్డ్ లోన్. హోమ్ లోన్, కార్ లోన్ ఇవన్నీ సెక్యూర్డ్ లోన్స్కి చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం టైంకి కట్టకపోతే మన ఇల్లుని, కార్ని, ఇలా ప్రాపర్టీని వాళ్ళు తీసేసుకుంటారు. అయితే అన్సెక్యూర్డ్ లోన్ అంటే పర్సనల్ లోన్ అన్నమాట. ఎలాంటి గ్యారంటీ లేకుండా మన జీతాన్ని మాత్రమే చూసి ఇచ్చే లోన్స్ పర్సనల్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ కంటే అన్సెక్యూర్డ్ లోన్స్ వల్లనే సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. ఇక నాలుగో ఫ్యాక్టర్ లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. అంటే ఏమిటంటే ఎక్కువ కాలం నుండి మన అకౌంట్ ఓపెన్గా ఉండటం, అలాగే కొన్ని సంవత్సరాల నుండి క్రెడిట్ కార్డ్ అకౌంట్ ఓపెన్గా ఉండటం, లేదంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటే కనుక లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ పెరుగుతుంది. అలా కాకుండా రీసెంట్గా లోన్ తీసుకున్నా, రీసెంట్గా క్రెడిట్ కార్డ్ తీసుకున్నా లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ తక్కువగా ఉంటుంది, దాంతో సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. ఇక ఐదో ఫ్యాక్టర్ క్రెడిట్ ఎంక్వైరీస్. అంటే ఫోన్లో ఎన్నిసార్లైనా సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు, దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. అలా కాకుండా బ్యాంకు వారు మనకు లోన్ ఇచ్చే ముందు సిబిల్ స్కోర్ని చెక్ చేస్తే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. అలా హార్డ్ ఎంక్వైరీస్ ఎక్కువ జరిగితే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అలా కాకుండా మనంతటా మనం చెక్ చేసుకున్న దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు, దీని వలన ఎలాంటి ప్రభావం పడదు. అలానే ఈ రిపోర్ట్లు లోన్స్ హిస్టరీ, పేమెంట్స్ హిస్టరీ కూడా ఉంటాయి. పాత లోన్స్ క్లోజ్ అయిన డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్లో ఉంటాయి. ఇన్ కేస్ వేరే వాళ్ళ లోన్స్ మన రిపోర్ట్లు ఇంక్లూడ్ అయితే వెంటనే మనం రిపోర్ట్ చేయాలి. అలాగే మన క్రెడిట్ స్కోర్ కూడా తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసినప్పుడు మన క్రెడిట్ కనుక తగ్గిపోతుంది అనిపిస్తే దాన్ని పెంచే మార్గాలను చూసుకుని క్రెడిట్ స్కోర్ని పెంచుకోవాలి. ఇక క్రెడిట్ స్కోర్ అనేది పడిపోకుండా ఉండేందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేది చూస్తే, మన లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పేమెంట్లను లేట్ కాకుండా డ్యూ డేట్లోపే కట్టుకునేలా చూసుకోవాలి. మనం చాలా లాంగ్ టైం నుంచి యూజ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్ని లేదా మన ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని మనం పొరపాటున కూడా క్యాన్సిల్ చేయించకూడదు. దీనివల్ల క్రెడిట్ కార్డ్ హిస్టరీ డిలీట్ అవుతుంది, ఫలితంగా క్రెడిట్ స్కోర్ డౌన్ అవుతుంది. ఇక మీకున్న క్రెడిట్ లిమిట్ని ఎక్కువగా వాడేయకండి, వీలైతే 30% లేదా 50% లోపే వాడేలా చూసుకోండి. మల్టిపుల్ లోన్స్ని వెంటనే అప్లై చేయకండి, ఇది కూడా క్రెడిట్ స్కోర్ని పడవేస్తుంది. ఇక అలాగే మీరు యూజ్ చేయని క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం బెటర్. ఇక మీ క్రెడిట్ స్కోర్ అనేది 700 కంటే తక్కువ ఉంటే అది నాట్ ఏ గుడ్ స్కోర్. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ అనేది 600 నుంచి 699 మధ్యలో ఉంటే మీరు లోన్స్ పేమెంట్స్ విషయంలో ఇబ్బంది పెట్టే వ్యక్తిగా బ్యాంకులు భావిస్తాయి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ అనేది 350 నుంచి 599 మధ్యలో ఉంటే అది యావరేజ్ స్కోర్. దీని అర్థం మీరు అసలు పేమెంట్ సరిగ్గా చేయట్లేదు, ఎగ్గొడుతున్నారని అర్థం. ఇక ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ అనేది 750 పైబడి ఉంటే మీకు బ్యాంకులు ముందుకొచ్చి మరీ తక్కువ ఇంట్రెస్ట్కే లోన్లను ఇస్తారు. అంతేకాదు మనకు వచ్చేదానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతలా ఈ క్రెడిట్ స్కోర్ అనేది మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ప్రస్తుత జనరేషన్లో క్రెడిట్ స్కోర్ అనేది ఎంతో విలువైనది, ముఖ్యమైనది. గుడ్ క్రెడిట్ స్కోర్ అనేది లేకపోతే అది మన లైఫ్ విషయంలో ప్రభావాన్ని ఇండైరెక్ట్లీ చూపిస్తుంది. మనకు అత్యవసర సమయాల్లో కూడా ఏ బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు సహాయం చేసేందుకు ముందుకు రావు. కనుక మన క్రెడిట్ స్కోర్ని వీలైనంత వరకు 750 కంటే పైనే ఉండేలా చూసుకోవాలి. ఇక మీరు క్రెడిట్ స్కోర్ని ఎప్పటికప్పుడు డైలీ బేసిస్లో కూడా ఉచితంగా చెక్ చేసుకునేందుకు పైసా బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. కనుక పైసా బజార్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఉంచుతాను, మీరు తప్పక యూజ్ చేసుకోండి, డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంత కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. అండ్ మీకు ఒక ప్రశ్న, మీ క్రెడిట్ స్కోర్ ఎంత? సరదాగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలుగు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే.